హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి వెల్కమ్ టు సుమంటవి నేను మీ సుమంటవి నాక్ కోల్కతా ఇన్సిడెంట్ కి సంబంధించింది ఎప్పటికప్పుడు మేము అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాము అయితే బీయింగ్ ఎ విమెన్ ఈ రోజు మనతో పాటు మాధవి గారు ఉన్నారు అండ్ దాంతో పాటు హైకోర్ట్ అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు సో రెగ్యులర్గా మేము చేసేటువంటి వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు అయితే ఇటువంటి ఇన్సిడెంట్స్ కనుక జరిగినప్పుడు దేశంలోను రాష్ట్రంలోను చుట్టుపక్కల ఏరియాస్లోనూ కనుక ఎటువంటి న్యాయం జరిగితే బాగుంటుంది అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి కూల్పిట ఇన్సిడెంట్ మీద మాధవీలత గారు ఏమనుకుంటున్నారు ఎటువంటి న్యాయం జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారు అండ్ అక్కడ స్టేట్ గవర్నమెంట్లో సో కొన్ని కొన్ని కార్యకలాపాలు జరగటం చూసి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటటం కూడా జరుగుతూ ఉంది అయితే ఈ టైంలో మమతా బెనర్జీ ఏం చేస్తే బాగుంటుంది అనేది ఈరోజు మనతో పాటు మాధవీలత గారు అండ్ దాంతోపాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాటలు అంటే తెలుసుకుందాం నమస్తే నమస్కారం అండి మా కలకత్తా ఇష్యూ సంబంధించి ట్రైనీ డాక్టర్ హత్య ఉదంతం మనం బాగా ఒక నెల రోజు నుంచి బాగా దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది సో ఈ రోజుకి జరిగే ఎగ్జాక్ట్లీ వన్ మంత్ అయింది అమ్మా దీనికి సంబంధించి సో గడచిన ముప్పై రోజులుగా ఎస్పెషల్లీ ఆ కలకట్ట అంటే వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో సామాన్య జనం కూడా పూర్తిగా తమ దైనందిన కార్యక్రమ కలాపాలని పక్కన పెట్టేసి పూర్తి స్థాయిలో ఇదే పూర్తిగా నిరసనకారులు తెలపడం కానీ ధర్నాలు చేయడం కానీ అది శాంతియుతంగా చేస్తున్నారు సో దీనికి సంబంధించి మమతా బెనర్జీ మీద చాలా అభియోగాలు ఉన్నాయి ఆవిడ ఒక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆవిడే హోమ్ మినిస్టర్ ఆవిడే అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కూడా పనిచేస్తున్నారు ఆవిడ అయినప్పటికీ కూడా సిబిఐ అధికారులు ఇన్వెస్టిగేషన్లు అవుతున్నాయి ఇది కాకుండా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా ముఖ్యంగా సందీప్ ఘోష్ ఎవరైతే ఉన్నారో ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఆయన మీద కూడా రకరకాలుగా ఇన్వెస్టిగేషన్లు అవుతున్నాయి ఇవన్నీ ఓవరాల్గా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అమ్మ దీనికి సంబంధించి ఇప్పటికైనా ఆ వెస్ట్ బెంగాల్ని ఆవిడ ఉచ్చు నుంచి తీసేసి పాపం అక్కడ ఉన్న వాళ్ళందరికీ మోక్షం కల్పించాలంటే గవర్నర్స్ రూల్ రావాలి అప్పటి కానీ అక్కడ జరుగుతున్న దురాగతాలకి అనేది రాదు ఇంకా ఎందుకంటే ఒక స్త్రీ కొన్ని సరిహద్దులను దాటి స్త్రీయత్వాన్ని కూడా దాటి వికృత రాక్షస రూపం దాల్చాక ఇప్పుడు మన స్త్రీని ఎలా చూస్తాము కనీసం ఇక్కడ ఉండే మగవాళ్ళకు అర్థం కాకపోయినా ఒక ఆడ మనిషికి అర్థం అన్న ఒక భావన ఉంటుంది మగవాళ్ళకన్నా భయంకరమైన పైశాచిక ప్రవృత్తితో ఆవిడ ఉంది ఈరోజు అంటే కొంతకాలంగా ఉంది పాపం పండితే ఎవరిదన్నా బయటపడుతుంది కాబట్టి అది వికృత రాక్షస రూపం ఆవిడ స్త్రీ రూపం కాదు నా ఉద్దేశంలో ఎంత తొందరగా ఆవిడిని ఆ గద్దె నుంచి తీసేస్తే అంటే ఒకసారి రాజకీయ పరంగా ఎలక్షన్స్ అనేది పెట్టుకోకుండా ప్రెసిడెంట్ రూల్ కింద గవర్నెన్స్ రూల్ పెట్టేస్తే అక్కడ అప్పుడు కానీ పాపం అక్కడ వాళ్ళకి మోక్షం రాదు అంతే దర్ ఇస్ ఓన్లీ వన్ లైన్ ఆన్సర్ ఫ్రమ్ మై సైడ్ ఫర్ దిస్ ఆల్రెడీ గవర్నర్ గారు దీని మీద ఒక లెటర్ కూడా రాశారు మోడీ గారికి లెటర్ కూడా రాశారు ఇక్కడ శాంతి బద్దలు పూర్తిగా లోపించాయి సామాన్య జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు మమతా బెనర్జీ గారి గవర్నమెంట్లో ఎంత అస్తవ్యస్త అయిపోయింది రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికయ్యారు కానీ ఈ సంఘటన ఏదైతే జరిగిందో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికవ్వలేదు దుర్మార్గంగానే జరిగింది అక్కడ ఎలక్షన్స్ కూడా ప్రజాస్వామ్య బద్దంగా ఎలక్షన్స్ లో నెగ్గిన వాళ్ళు ఎవ్వరి అధికారంలో కూడా ఇలాంటి అనైతిక పనులు జరగవు హింసాత్మక ప్రవృత్తి జరగదు జరిగిందంటేనే సింపుల్ వాళ్ళు పద్ధతిగా గెలవలేదు వాళ్ళ రాజ్యాంగ పరంగా వాళ్ళు గెలవలేదు నిబంధనల ప్రకారంగా వాళ్ళు గెలవలేదు రాక్షసత్వం దుర్మార్గం వీటిలన్నిటినీ కలుపుకొని రంగరించుకొని అలా ఎలక్షన్స్ని గెలిచి అంతకన్నా పెరిగిపోయింది ఆ రాక్షసత్వం ఇప్పుడు అంటే అది కేవలం మనం ఒక రాష్ట్రం కింద చూస్తున్నాం అంటే ఒక వెస్ట్ బెంగాల్ అనేది ఒక స్టేట్ కింద చూస్తున్నాం అలా చూడకూడదు ఇంకా మనం భారతదేశాన్ని బయట దేశాలతో కనెక్ట్ చేస్తున్న ఒక రాష్ట్రం అంటే అది ఇప్పుడు ఒక భారతదేశం మధ్యలో ఉన్న వేరే రాష్ట్రం ఉందనుకోండి అక్కడ వేరే రకంగా మనం కంట్రోల్ పెట్టాలి ఇక్కడ ముఖ్యంగా కేవలం వెస్ట్ బెంగాల్ ఒక్కటే కాదు మనం చూడాల్సిన దాన్ని ఆనుకొని తగులుకొని ఉన్న వేరే దేశాలు అక్కడ అనైతికంగా ఏమన్నా జరిగినా ఏ విధంగా అది దీనిలోకి వస్తుంది దీనిని ఒక మాధ్యమంగా వాడుకొని అంటే దీన్ని ఒక ఆసరాగా వాడుకొని మిగతా భారతదేశాన్ని దాని చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలను ఇటు అస్సాం కానీ అట్లా రకరకాల వాటిల్ని ఒరిస్సా ఈ బెల్ట్నంతా కూడా ఏ విధంగా పాడు చేసే శక్తి దానికి ఉంది అనేది చాలా తీవ్ర స్థాయిలో ఆలస్యం చేయకుండా ఆలోచించాల్సిన విషయం అంటే మీరు చెప్పిన డైలాగ్కి మమతా బెనర్జీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారమ్మా ఏమిటో పాప మా రాష్ట్రంలో కానీ ఏవైనా అల్ల అల్లజడ్లు అల్లలు జరిగితే తప్పనిసరిగా సమీప అస్సాం కానీ లేకపోతే బీహారు మధ్యప్రదేశ్ యూపీ అన్ని రాష్ట్రాల్లో చాలా ఇబ్బంది ఎదుర్కొంటారని మోడీ గారికి ఒక వార్నింగ్ ఇచ్చారు వార్నింగ్ ఇచ్చారు ఆవిడ భయపెట్టారు మోడీ గారు ఈవెందు అపరాజిత బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మమతా బెనర్జీ రాజీనామా చేయాలని కార్యకర్తలు నిరసనకారులు చెప్తుంటే ఈవిడ అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో తను ఏం చెప్పారంటే మోడీ గారు ముందు రాజీనామా చేయాలి అమిత్ షా గారు ముందు రాజీనామా చేయాలని అది ఏం పాలసీ అంటారమ్మా దానికి సంబంధించి మీరు ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఇంకా పాలసీలతో సంబంధం ఏముంది మీరు బలేదారు అమాయకంగా అడుగుతారు అన్న ఆవిడ విస్తృతంగా ఒక విరుచుపట్టే చూసాం మోదీ బాబు ఇక్కడ గనక వెస్ట్ బెంగాల్ బర్న్ అయితే అస్సాం బర్న్ అవుతుంది బీహార్ ఢిల్లీ అని చెప్పేసి ఒక్కొక్క స్టేట్మెంట్ వాడటం జరిగింది అంటే దాని అర్థం ఏంటమ్మా మానవత్వాన్ని దాటిపోయి మనిషి ప్రవృత్తిని దాటిపోయి ఒక స్త్రీ వికృత రాక్షస రూపం దాల్చింది ఒక తాటికిలాగా సూర్పణకలాగా లాగా అంత అది అది ఇట్స్ ఇట్స్ అ వెరీ వెరీ ఆక్వర్డ్ అనమాట ఆ స్థాయికి ఒక స్త్రీ వచ్చాక షీఈ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఆ స్పాయిల్డ్ మ్యాన్ ఇది నేను చాలా ఓపెన్ అంటే ఇప్పుడు మనం స్త్రీ శక్తి రూపంలో చూసి ఆవిడ ఏదైనా సాధిస్తే పురుషుడికన్నా అద్భుతంగా సాధించి అన్న అనుకున్నప్పుడు ఆవిడ వికృత రూపం దాలిస్తే కూడా అంత వికృతంగానే ఉంటుందిగా మరి ఇంకా ఆవిడని ఆ కుర్చీలో కూర్చోపెట్టడం అంటే ఒక్కొక్క రోజు మన గొంతు మీద కత్తి పెట్టుకుంటున్నట్టే ఇన్సిడెంట్ మీ ఒపీనియన్ మహిళల చూసినప్పుడైనా సరే నాకు అవకాశం ఇస్తే పోయి ఆవిడ మోదీగా బెదిరించడం కాదు నేను చేసి చూపిస్తాను ఆవిడ మీద అలా ఉంది నా కడుపులో దగ్ధం అవుతున్నా మంట బాధ స్త్రీగా ఏం చెప్పగలను ఆయన వాడికి ఆ సుభాష్ రాయో ఎవడవాడు సెక్యూ సంజయ్ రాయ్ సెక్యూరి సెక్యూరిటీ వాడు పోలీస్ కమిషనర్ బైక్ని వాడాడే ఆ ఆ వాడు ఏం మాట్లాడగలం చెప్పు నాయన షేక్ మొహమ్మద్ వాడు ఆమె పార్టీలోనే ఉండి ఆడు కంటిన్యూస్గా ఆడపిల్లల్ని తెచ్చుకొని పార్టీ ఆఫీస్లో అనుభవించి పంపిస్తారంట ఏం మాట్లాడగలం నాయన ఇది ఏమన్నా ట్వంటీ ఫస్ట్ సెంచరీనా ఇది అసలు అలా వినిపిస్తుందా మనకి ప్రళయం ఎందుకు రావట్లేదు ఆ ఉరుము ఎందుకు ఆవిడింటి మీద పడట్లేదు ఆవిడ నెత్తి మీద పడట్లేదు అని పరమేశ్వరుని కోరుకుంటున్నాను నేను ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ హెల్త్ వర్కర్స్ టోటల్ అందరు కూడా సిపి రాజీనామా చేయాలని చెప్పి సిపి ఆఫీస్ ముందు ఎక్కడైతే లాల్ బజార్ ముందు సిపి ఆఫీస్ ముందు కూడా ముక్త కంఠంతో వాళ్ళంతా ధర్నాలు చేస్తుంటే కూడా తను చలించకుండా మమతా బెనర్జీ ప్రభుత్వం ఎందుకు ఇంత చేస్తుంది ఏ విషయం వాళ్ళందరితో కలిసి ఈ అఘాయిత్యాలు అన్యాయాలు అత్యాచారాలు చేస్తున్నప్పుడు వాళ్ళని ఇంకా సంరక్షించుకోవడం వాళ్ళని ప్రొటెక్ట్ చేయడమే ఆవిడ బేసిక్ క్రైటీరియా కదా ఇప్పుడు ఒక్క ఒక ప్రశ్న వేస్తాను మిమ్మల్ని ఒక వ్యక్తి ఒక్కతే ఇంత అన్యాయాలు అరాచకాలు అధర్మాలు డబ్బులు డ్రగ్స్ ఉమెన్ ట్రాఫికింగ్ ఇవన్నీ ఎక్కడ చేస్తుంది ఆలోచన ఆవిడది ఉండొచ్చు ఉద్దేశం ఆవిడది ఉండొచ్చు ఎవరితో చేయి కలిపి ఉండొచ్చు కానీ ఆవిడ చట్టంలో ఆవిడ హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఆవిడండి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఆవిడ చూడండి మరి అంటే ఎక్కడెక్కడ ఆవిడ ఏ పదవులలో అనైతికంగా డబ్బులు సంపాదించవచ్చు అన్యాయం చేసి దుర్మార్గాలు చేయచ్చు అవన్నీ ఆవిడ కంట్రోల్లో పెట్టుకుంది ఆవిడ అంటే తన అర్థం ఏంటి అని అంటే బేసిక్గా వీళ్ళందరూ ఆవిడ కింద తోలుబొమ్మలు ఆవిడ చెప్తే చేసేవాళ్ళు మరి వాళ్ళ మీద చర్యలు ఎందుకు చూసుకుంటుంది మీకు చెప్పండి మీరు ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్స్ అనే విషయం మీద ఆల్రెడీ ఒక చర్చ జరుగుతుంది దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా అక్కడ ఉన్నటువంటి ఆవిడ కూడా అనురాధ గుప్తా గారు ఆవిడ కూడా రిలీజ్ చేశారు సెంట్రల్ మినిస్టర్ ఆవిడ కూడా ఆవిడేమారంటే ఆల్రెడీ ఇవ్వాల్సిన ఫాస్ట్ ట్రాక్ కోర్సును ఇవ్వడం జరిగింది అవి మీరు ముందు తీసుకెళ్తే చాలా వరకు జరుగుతుందని సో ఈవిడ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ని కూడా వాడుకోకుండా మమతా బెనర్జీ గారు రాష్ట్రంలో పూర్తిగా జనజీవనం ఈరోజు చాలా అస్తవ్యస్తంగా ఉందండి స్తంభించిపోయి ఉందండి పూర్తిగా మీకు ఇంకొక రకంగా మీరు ప్రశ్నలు వేయలేరు కాబట్టి ఇలా ప్రశ్నలు వేస్తున్నారు కానీ ఎలా ఉంది అని అంటే తాటకి దగ్గరికి వెళ్ళి చక్కగా కూరగాయలు ఎందుకు తినవు నువ్వు చక్కగా ముద్దపప్పు ఎందుకు తినవు అని అడిగినట్టుగా ఉంది ఫాస్ట్ ట్రాక్ కోచ్ కానీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సిపిని పనిష్ చేసి అరెస్ట్ చేయడం కానీ ఆ కాలేజీ ప్రిన్సిపల్ అరెస్ట్ చేయడం కానీ ఇవన్నీ ఎవరు చేస్తారు ఎంతో కొంత మానవత్వం నిజాయితీ మిగిలి ఉన్న వ్యక్తిలో ఏ అయితే తానే అటువంటి సామ్రాజ్యాన్ని తయారు చేసిందో ఆ వ్యక్తితో మనం ఆ వ్యక్తిని ఇదెందుకు చేయట్లేదు అదెందుకు చేయట్లేదు అంటుందని నేను వ్యక్తిని తీసిపారేండాని నేను అంటున్నాను ఇంక అయిపోయింది ఒంటి నిండా పుచ్చిపోయింది ఆ వ్యక్తి కుళ్ళిపోయింది ఆ వ్యక్తి అసలు ఒక స్త్రీలను స్త్రీలను ఇంత దౌర్జన్యంగా దుర్మార్గంగా రాక్షసత్వంగా వాడబడుతుంటే స్త్రీ అక్కడ చంచలం లేకుండా ఉన్న వ్యక్తితో ఇంకా మీరు ఏ భాష మాట్లాడతారండి నాకు అర్థం కాదు పైగా నిరసన చేసేటువంటి పర్సన్స్ ఆ పార్టీలో ఉన్నటువంటి లవ్లీ బుచ్చర్స్ అని చెప్పేసి అంటే కసాయి వాళ్ళు అని చెప్పేసి అసలు ఫస్ట్ మీకు మాట చెప్పనా ఆ పార్టీలో స్త్రీలు ఇంకా ఎమ్మెల్యేలుగా ఉన్నారంటేనే నాకు ఆశ్చర్యంగా ఉందండి అర్థమైందా మీకు ఆ పార్టీలో ఆవిడ ఇంకా పార్టీ సభ్యత్వం పెట్టుకొని మాట్లాడుతోంది ఉంటే ఆవిడికి స్త్రీగా గౌరవించాల్సిన స్థానం పోయింది ఆవిడికి సారీ మరి పోయాక నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు కదా ఇప్పుడు హెల్త్ వర్కర్స్ రోజుకు సుమారుగా ముప్పై ఆరు గంటల పాటు డ్యూటీ చేస్తున్నారమ్మా మీరు కూడా ఒక హాస్పిటల్ యాజమాన్యంగా మీరు ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నారు దానికి సంబంధించింది సో హెల్త్ వర్కర్స్ ముఖ్యంగా డాక్టర్స్ ట్రైనింగ్ డాక్టర్స్ అయితేనేమి రెసిడెంట్ డాక్టర్స్ అయితేనేమి వీళ్ళు మార్నింగ్ డే అండ్ నైట్ షిఫ్ట్ వారీగా సుమారుగా అంటే డైలీ వర్క్ చేసే వాళ్ళకన్నా ముప్పై ఆరు గంటల పాటు వాళ్ళు అక్కడ జాబ్ చేస్తున్నారు సో ఇక్కడ ముప్పై ఆరు గంటల పాటు డ్యూటీస్ చేస్తున్నప్పుడు వారికి రక్షణ చట్టాలు ఎటువంటి ఉంటే బాగుంటుంది మీరు అనుకుంటారు కన్నా ముందు ఏమిటి అని అంటే రక్షణ చట్టం కన్నా ముందు ఒక్కసారైనా కూడా ఇప్పుడు వీళ్ళు నేర్చుకుంటున్న విద్య ఏదైతే వైద్య విద్య ఉందో ఆ విద్యే దానికి దాంట్లోనే చాలా స్ట్రెస్ఫుల్ విద్య ఇది ఇంజనీరింగ్ లాంటిది కాదు ఇది ఆర్ట్స్ లాంటిది కాదు విద్య దే హ వాళ్ళు నేర్చుకుంటున్నతో పాటు వాళ్ళు లైవ్గా ప్రాక్టికల్గా వీళ్ళు సేవ చెయ్యాలి రోగులకు అలాంటప్పుడు రోజుకి కనీసం పదమూడు నుంచి పద్నాలుగు గంటలు వాళ్ళు చదువుకుంటూనే ఉండాలి వాళ్ళు వర్క్లో ఉండనే ఉండాలి వాళ్ళు ఇది కాక రెసిడెన్స్కి వచ్చినప్పుడు ఇంకా కష్టం మీరు సెక్యూరిటీ వరకు వెళుతున్నారు నేననేది ఏంటంటే అసలు రెసిడెన్స్ చేసేటప్పుడు కానీ నైట్ డ్యూటీస్ చేసినప్పుడు కానీ వీళ్ళకి ఒక పద్ధతి ఆడపిల్ల డార్మెటరీస్ చేయడం వీళ్ళకి వీళ్ళకంటూ ఒక బాత్రూమ్స్ని ఏర్పాటు చేయడం వీళ్ళకి ఆ డార్మెటరీస్ బయట మీరు సెక్యూరిటీని ఏర్పాటు చేయడం వీళ్ళకు ప్రాపర్ మెస్ ఫెసిలిటీస్ ఇవ్వడం అసలు ఇది ఆలోచించాల్సిన విషయం స్త్రీలైనా పురుషులైనా మీకు వాళ్ళకి తినడానికి సరిగ్గా తిండి పడుకోవడానికి వసతి అసలు మీకు తెలుసా వీళ్ళు గరాజులల్లో పడుకుంటారు ఈ అమ్మాయి పరిస్థితి అట్లే కదా సెమినార్ హాల్లో పడుకుందండి ఎగ్జాక్ట్లీ గరాజులల్లో పడుకుంటారు కార్లల్లో పడుకుంటారు పార్కింగ్ లాట్స్లో పడుకుంటారు చెప్పడానికి అసహ్యంగా లేదండి మనకిది మాట్లాడుకోవడానికి జుగుప్సగా లేదు ఇది మరి ఇలాంటి వాళ్ళు ఇలా కష్టపడి 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 చదువుకొని ఏ రకమైన ఇమోషనల్ థింక్ట్ లేకుండా చదివిన డాక్టర్లు లేకపోతున్న దేశానికి సేవ చేయాలి సేవ చేయాలి సేవ చేయాలి అని అంటే ఎక్కడుంటుంది దృక్పథం మనం ఇస్తే కదా వాళ్ళల్లో వస్తుంది అవును ఎంత వయసు అమ్మా వీళ్ళకి మెడికల్ మెడిసిన్ చేరేటప్పుడు చెప్పండి మా పదిహేడేళ్ళ పద్దెనిమిదేళ్ళ ఎంత వయసు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు అంటే పిల్లలకి అక్కడి వరకు వాడు కష్టపడితేనే వాడికి సీట్ వస్తుంది ఎవడే ముద్దులు చేసి సీట్లు ఇవ్వట్లా డబ్బులు ఇచ్చి తెచ్చుకునే సీట్లు మీరు వదిలేండి మేనేజ్మెంట్ కోట దే ఆర్ టు టాక్ అబౌట్ ఇట్ ఎందుకంటే మేనేజ్మెంట్ కోటాలో సీట్లు వచ్చిన కాలేజీలు బ్రాహ్మణంగా ఏ క్లాస్లో ఉంటాయి డబ్బులు తీసుకుంటారో దాని తగ్గ ఫెసిలిటీస్ ఇస్తారు వాళ్ళు నా ఆర్ కన్సర్న్ ఇస్ ఆల్ అబౌట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అంతేనా అంత కష్టపడి నీటిలల్లో ర్యాంక్స్ తెచ్చుకొని పిల్లలు వెళ్ళిన తర్వాత దేశాన్ని నీకేమిచ్చింది అని అంటే ఏమి ఇవ్వలేదనే పరిస్థితి వాళ్ళకి మనకెలా ఉంటుంది ట్యాక్స్ వాళ్ళకి మేము ఇంత ఇంత ట్యాక్స్లు కడుతుంటేనే కదా మీరు సంవత్సరం ముప్పై వేలు నలభై వేలు ఫీజులతో చదివేస్తున్నారు మెడిసిన్ మనం ఎందుకు సేవ చేయరు అని మనం అంటాం కామన్ మ్యాన్ వాళ్ళ పరిస్థితి ఏంటి ఐదేళ్ళు ఆరేళ్ళు నరకం ఆ తర్వాత ఏ స్పెషలైజేషన్ కోర్స్ వచ్చినా కూడా ఇదే బాధ అమ్మా ఇటీవల కాలంలో చూస్తే రోజు గట కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం చెప్తున్నాను ప్రతిరోజు సుమారుగా తొంభైకి పై పైబడి ఈ మానభంగాలు రేపులు అత్యాచార ఘటనలు జరుగుతున్న తరుణంలో మొన్న రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ జరిగిన సంఘటన అయితే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటన మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు కలకత్తా ఇష్యూ ఆల్రెడీ రంగం అవుతుంది ప్రతి చోట ఏదో ఒక చోట జరుగుతుంది స్త్రీల మీద అఘాయిత్యాలు ఈ రకం అత్యాచారాలు కొన్ని వెలుగులోకి వస్తున్నాయి కొన్ని వెలుగులోకి రావట్లేదు దీనికి సంబంధించి ఎన్నో చట్టాలు ఉన్నాయి రూపకాలు ఇవన్నీ ఉన్నాయి కానీ ఎక్కడ లోపం ఎక్కడ ఉంటుందని మీరు అనుకుంటున్నారు రక్షణ చట్టాలు ఉన్నాయి శాసనాలు ఉన్నాయి పోలీస్ స్టేషన్ ఉన్నాయి ప్రత్యేకంగా మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి మహిళా చట్టాలు ఉన్నాయి ఎన్నో రకాల యాక్ట్లు ఉన్నాయి కానీ ఎందుకు ఇంప్లిమెంటేషన్ కావట్లేదు మీరు అనుకుంటున్నారు మేడం మనము మగవాళ్ళని చాలా సాంప్రదాయబద్ధంగానైనా సంస్కారవంతులుగాను ఉండాలి అని కోరుకుంటాం ఒక చదివిన తర్వాతను ఒక స్థాయి వచ్చిన తర్వాత కానీ స్త్రీని చదువుకున్నా చదువుకోకపోయినా సంస్కారవంతురాలుగా ఉండాలని కోరుకుంటాం ఎందుకంటే ఆవిడ పుటకలోనే సంస్కారం ఉంది కాబట్టి అటువంటి స్త్రీయే మమతా బెనర్జీయే దే రాష్ట్రాన్ని కబళిస్తూ ఉంటే ఎవరొచ్చి కాపాడాలి రోజుకి వన్ మంత్ అయిపోయింది స్టిల్ దానికి సంబంధించినటువంటి వాటిల్లో అయ్యా మీరు నన్ను నిర్మోహమాటంగా సమాధానం చెప్పాలి అనుకుంటే మనందరం ఒక క్లియర్గా విల్ అండర్స్టాండ్ స్టేట్ మీరు నేను బీజేపీలో ఒక టికెట్ వచ్చి నేను ఒక పోరాటం పోరాడాను కాబట్టి మీ ఉద్దేశంలో ఏమనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఎందుకు దీని పట్ల ఒక నిర్ణయం తీసుకోవట్లేదు అనేది నా దగ్గర ఆన్సర్స్ ఉంటాయని మీరు అనుకుంటున్నారు ఓపెన్గా లెట్స్ స్టాక్ ఇట్ వెరీ ఓపెన్లీ గృహమంత్రి అంటే హోమ్ మినిస్టర్ నేషనల్ లెవెల్లో హోమ్ మినిస్టర్ గారు ఏం ఆలోచిస్తుంటారో ప్రధానమంత్రి గారు ఏం ఆలోచిస్తుంటారు వైద్యశాఖ మంత్రి గారు ఆ లెవెల్లో ఏం ఆలోచిస్తున్నారో టికెట్ ఇచ్చినందుకే నాకే తెలిసిపోతే ఇంకే ఎలా అంటే చెప్పండి అన్నమాట మీ అందరికి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఒక స్థాయి వరకు మాకు అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఈరోజు దీనికి ఇమీడియట్గా ఏమి చేద్దామా లేదా దీన్ని పర్మనెంట్గా ఎలా తీసేద్దామా వాళ్ళ స్థాయిలో ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే భాజపా వరకు నేను ఎందుకు చెప్పగలనంటే ఒక కొంతకాలం వీళ్ళందరినీ చూసున్నాను కాబట్టి అధిష్టానం ఢిల్లీని చూశాను కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా స్త్రీ పట్ల ఒక మంచి గౌరవము అభిమానము ఉంది కానీ వీళ్ళు ఆర్గనైజేషన్స్ కారు వీళ్ళ ప్రభుత్వం ఇప్పుడు మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ఇలాంటిది ఒక అరాచకం కాదు వందల వేల రాచకాలు జరుగుతున్నాయి బొట్టు ఉంటుంది చుడకుండా నింపడానికి అలా నింపేసింది ఈ అరాచకం కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే దీనికి హౌ టు బ్రింగ్ అ పర్మనెంట్ సొల్యూషన్ ఇప్పుడు ఆ షేక్ మహమ్మద్ గడ్ ఎవడో ఉన్నాడు వాడి మీద ఈ మరి ఈడీ అటాక్ జరిగింది వెంటనే మీకేమైంది అదే స్థానంలో ఉన్న బెంగాలీ స్త్రీ ఏళ్ళ తరబడి నోరు మూసుకున్న స్త్రీ నోరు విప్పింది తెలుసా మీకే కదా ఆవిడ పాపం బయటకు వచ్చి ఇండియా టుడేతో చెప్పింది ఏమని మమ్మల్ని కొంతమంది స్త్రీలను పార్టీ ఆఫీస్కి తీసుకెళ్ళడం జరుగుతుంది కొన్ని రోజుల పాటు పార్టీ ఆఫీస్లో షేక్ మహమ్మద్ గారు తీసుకొని పోతాడు కొన్ని రోజుల పాటు పార్టీలో ఉన్న అందరి మగవాళ్ళు తృప్తి చెందిన తర్వాత అప్పుడు మమ్మల్ని పంపించడం జరుగుతుంది ఆ భూమి మీద అలాంటి ఎంత రక్తం చెందిందో స్త్రీది దీన్ని పెకిలించి అవతల పారేయాలి పైగా కాళీమాత ఉన్నటువంటి ప్రదేశం కలకత్తా కాళే అంటారు కాబట్టి దీన్ని పెకిలించి పారేయవలసిన సమస్య ఇది కాబట్టి ఆ పైన అధిష్టానం ఏం తీవ్ర స్థాయిలో ఆలోచిస్తున్నారు ఒక రకమైన మౌనం కనిపించవచ్చు మనకి కానీ చాలా డేంజరస్ దాని వెనకాల చాలా నా ఉద్దేశంలో డెఫినెట్లీ దెర్ ఇస్ అ స్ట్రాంగ్ ప్లానింగ్ దట్స్ గోయింగ్ ఇంత లోపల నేను చెప్పగలిగింది ఒకటే స్త్రీ దేశంలో నలుమూలలలో కూడా తెలంగాణలో మేము ఒక యాజిటేషన్ తీసాం మలక్పేట దగ్గర నుంచి అలా నేను కోరుకునేది ఒకటే దేశమంతా ఇది చల్లారకుండా అన్ని ప్రాంతాల్లో కూడా వాయిస్ విమెన్ హ్యాస్ టు రైజ్ అంటాను నేను ఒక స్త్రీ కోసం ఒక స్త్రీ నిలబడాల్సిందే ఖచ్చితంగా నిలబడవలసిందే ఎందుకంటే అందరు మగవాళ్ళు ఒకటయ్యి చేయడం ఈజీ కాదు ఎక్కడొక్కడో ఒక స్త్రీ సహాయం తీసుకోవాల్సిందే వాళ్ళు ఆ స్త్రీ ఎందుకలా ప్రవర్తిస్తుంది కాబట్టి స్త్రీలల్లో ఫస్ట్ జాగృతం అవ్వాలి ఏ బిడ్డైనా నా బిడ్డ లాంటిదే ఏ సోదరైనా నా సోదరే ఏ స్త్రీకైనా నా ఇంటి పరివార సభ్యులకైనంత ఆత్మ మనసుకు తగిలే తగిలితే బాధ అప్పుడు భారతదేశంలోని స్త్రీ జాగృతమైందనుకోండి నేను తట్టుకోవడం ఈజీ కాదు ఎందుకు ఆవిడతో పాటి జాగృతమైన పురుషుడు కూడా నిద్రలేస్తాడు భారతదేశంలో వెస్ట్ బెంగాల్లో ఉన్న స్త్రీలందరూ కూడా తారతమ్యం లేకుండా కుల మత విచక్షణాలు లేకుండా విచక్షణం లేదంటే ఇంకా ఆలోచించకుండా నా ఉద్దేశం మతం అనేది ఆలోచించకుండా మొన్న కదా బంగ్లాదేశ్లో జరిగినట్టు ఏది వాళ్ళు వాళ్ళు బంగ్లాదేశ్ రోడ్ల మీదకి ఎట్లా చేశారు అలా రావాలి అంత విప్లవం రావాలి ఎందుకంటే ఏదైనా దుర్వినియోగం అయ్యాకేం చేస్తాం ప్రజాస్వామ్యం పెట్టింది దుర్వినియోగం కాకూడదని ప్రతి దానికి లోటుపాటు ఉంటుంది ఎవ్రీ సిస్టమ్ ఆ లూపోల్స్ అది అవుతున్నప్పుడే మనం దాన్ని మూసేస్తే ఇబ్బంది ఉండదు కానీ ఆ లోపాలను మన స్వలాభాలకు వాడుకున్నాం అనుకోండి కాంగ్రెస్ అనే వాళ్ళ సహాయ సహకారాలే లేకపోతే ఎక్కడ దారితుంది ఇలాంటి పార్టీలు కాబట్టి ఇన్ని ఏండ్లు ఎక్కడుందమ్మా ప్రజాస్వామ్యం అమాయకంగా మనం మన వరకు ఇంతగా పెరిగి పెద్దదై పెరిభూతమై అది మన మెడకి పడలేదు కాబట్టి ఇప్పుడు పడిపోతుంది మన మెడల మీద కూడా మనందరికీ భయమే ఈరోజు కంటిన్యూగా అంటే మనం తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసుకున్నాం కొన్ని దిశ లాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి మనకి ఇలాంటి జరుగుతూ ఉండటం వల్ల ఎక్కువగా ప్రొటెక్షన్ లేదు అనుకున్నటువంటి ఆలోచన కూడా మనకి కలుగుతుంది అంటే ఎక్కడ లోపం ఉందని మనం అనుకోవచ్చు అంటారు ఎందుకంటే చట్టాల మీద అవగాహన లేకపోవటం లోపం అని భావించాలా దీనికి సంబంధించిన సజెస్ట్ థింగ్ ఆడవాళ్ళు ఇంకా ప్రభుత్వాన్ని కోరవలసిన చాలా ప్రప్రదమైన విషయం ఏంటంటే పురుషుడి మీద ఆ ఆధారమయ్యే జీవన విధానాన్ని బయటపడగలగాలి మనం అంటే ఎలా అంటారు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ మనకి ఆదిలాబాద్ దగ్గర అక్కడ ఆ తాండలో ఒక అమ్మాయి ఒక మధ్యవర వయసు ఆవిడ పాపో ట్రైబల్ ఆవిడ ఆటోలో వెళ్ళింది ఒక అరాచకం జరిగింది ఇంకా స్త్రీలు గవర్నమెంట్ వాళ్ళకి లోన్లు ఇప్పించి ర్యాపిడో బైక్స్ కానీ ఆటోలు కానీ పురుషుడికి సరి సమానంగా స్త్రీలు ఇట్లాంటి వాటిల్లోకి దిగాలి స్త్రీని అనకూడదు కానీ రెడ్ లైట్ ఏరియాలలో వాడుకోవడం కాదయ్యా స్త్రీని ఒక ఆటో డ్రైవర్ కార్ డ్రైవర్ ట్యాక్సీ డ్రైవర్ అని మీన్ సే బైక్ డ్రైవర్ స్కిల్డ్ పర్సన్ పర్సన్లా తయారు చేయాలి ఇలా మనం తయారు చేయగలిగిన నాడు మనం ఒక స్త్రీకి ఒక అవకాశం ఇస్తున్నాం ఇంకొక స్త్రీ మీద ఆధారపడడానికి పురుషుడి ఆధిక్యత కానీ పురుషుడి మీద ఆధారపడడం అనేది వీలైనంత సన్నగిల్లిన నాడు తీసేయగలిగిన నాడు దెర్ విల్ బి అ గ్రేట్ చేంజ్ ఇన్ థాట్ ప్రాసెస్ అండ్ దె బి గ్రేట్ చేంజ్ ఇన్ ద సొసైటీ లెట్స్ మేక్ మెన్ అన్ఎంప్లాయిడ్ మోర్ ములును ములుతోనే తీయాలి స్త్రీని దట్స్ మేకర్ ఎకనామికల్లీ పవర్ఫుల్ ఫ్యామిలీస్ అంటే భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం ఫస్ట్ స్త్రీ ఏంటంటే ఈరోజు ఇంటి నుంచి తన ఆఫీస్కో తన కాలేజీకో స్కూల్కి వెళ్ళాలంటే భద్రత ఇవ్వాలి భద్రత ఇచ్చిన రోజున మీరు అన్నది సాధ్యపడుతుంది కానీ భద్రత ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వ యంత్రాంగా ఈరోజు అందరం మేమే ఉంటాం విమెన్ డ్రైవర్స్ రావాలి ఫీమేల్ బస్సెస్ రావాలి బస్సెస్ రావు గవర్నమెంట్ వాళ్ళ ఆధిక్యత ఉంది ర్యాపిడ్ బైక్స్ బైక్స్ మాలాంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ముందుకు రావాలి మగవాడి కన్నా స్త్రీకి ఒక బైక్ వేస్తే తంచన కట్టేస్తుంది పాపం ఇన్స్టాల్మెంట్ ట్రైనింగ్ స్కిల్డ్ ట్రైనింగ్ సెంటర్స్లో కార్ డ్రైవింగ్స్ స్టార్ట్ అవ్వాలి ఉమెన్ ఆర్గనైజేషన్స్ గట్టిపడాలి అంటే ప్రభుత్వంతో కనెక్ట్ అయ్యి ఉన్న సహాయ సహకారాలు పురుషుడితో కనెక్ట్ అయ్యి ఉన్న సహాయ సహకారాలు కాకుండా ఆడవాళ్ళని సహాయపడి సహకరించే ఆర్గనైజేషన్స్ లోపల మళ్ళీ ఫీమేల్ ఆర్గనైజేషన్స్ అంటే ఏంటి మీకు ఒక కంపెనీ ఉంది ఒక ప్రైవేట్ కంపెనీ ఉంది ఆడవాళ్ళందరూ అక్కడ ఒక గ్రూప్ అవ్వాల్సిందే అంటే నా ఆడవాళ్ళు వాళ్ళ చేతుల్లోకి వాళ్ళ సెక్యూరిటీని తీసేసుకోవాలి అంటే మీకు సంస్థ ఆ సంస్థ ఇబ్బంది అయ్యింది ఇబ్బంది అయితే మీరు వెళ్ళే సంస్థ ఇన్ఛార్జ్కి చెప్పారు ఇది కాదు ఏ ఆర్గనైజేషన్లోనైనా ఇప్పుడు ఆ అమ్మాయి జరిగిన అత్యాచారం జరిగిన హాస్పిటల్ ఉంది మెయిన్ అజ్యుటేషన్తో పాటు హాస్పిటల్ ఉన్న ఆడవాళ్ళందరూ ఒక గ్రూప్ ఫామ్ అయిపోవాలి వాళ్ళందరూ కూర్చొని ముందు మాకు ఇక్కడ ఫెసిలిటీస్ లేవు అజిటేట్ చేయమని స్టూడెంట్సే కదా ఒక నెల రోజులు స్తంభించిపోతే హాస్పిటల్స్ వాళ్ళ కోసం భారతదేశం మొత్తం స్త్రీలందరూ కూడా అజిటేట్ చేయాలి కాబట్టి ఒక స్త్రీ బయటపడాలి ఇప్పుడు స్త్రీని సంరక్షించుకోవడానికి మనం ఎదురు చూడలేం కదా అవునండి ఎంతకాలం అని ఎదురు చూస్తాం ఒక రాష్ట్ర ప్రభుత్వం మనకి సహాయం అందించట్లేదంటే ఎదురు చూడకూడదు ఇంకా ముందు పడడమే సమయం లేదు మన దగ్గర ఎక్కువ సో ఈ సంఘటన జరిగిన తర్వాత మీరిక్కడ మన అందరూ తెలంగాణలో కానీ ఏమైనా కార్యక్రమాలు అంటే మీరు అన్నట్టుగా మహిళా జాగృతికి సంబంధించి ముఖ్యంగా ఈ రోజుకి వన్ మంత్ అయింది ఈరోజు నైట్ ఎక్కడ తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు రిక్లైన్ లైట్ అని చెప్పి ఎంటర్ త్రోట్ కలకత్తాలో హెల్త్ వర్కర్స్ అందరూ కూడా ఈరోజు నైట్ స్టార్ట్ చేస్తున్నారు గడిచిన వారం బ్యాక్ కూడా సిపి ఆఫీస్ ముందు కూడా చేశారు ఎంటైర్ టోటల్ కలకత్తాలో లైట్లు ఆఫ్ చేసి గవర్నర్ రాజ్భవన్తో సహా మిడ్ నైట్ ఆనంద బోస్ సివి ఆనంద బోస్ గారు అయితే పూర్తిగా లైట్లు ఆఫ్ చేసి రాజభవన్లో కూడా ఆయన మద్దతు తెలిపారు వాళ్ళకి నిరసన సో ఒక మహిళ దీనిగా మీరు మీరు ఉన్నటువంటి వ్యక్తి మీరు తెలంగాణలో ఏమైనా చేస్తున్నారా అది అయిన వెంటనే ఒక వారం రోజులకంతా మేము ఒక పెద్ద రోడ్ మీద ర్యాలీ తీసాం మేము నేను తీశాను మలక్పేట నుంచి ఇంటీరియర్లో నుంచి ర్యాలీ చేసుకుంటూ యువకులను యువతులను అందరినీ తీసుకొని మెయిన్ రోడ్ మీదకి వచ్చి మేము అక్కడ ఒక చిన్న ధర్నాలాగా చేసి దేశం అంతా కూడా మీరు నలుమూలలలో చేయండి ఇది మీ మద్దతు తెలపండి వాళ్ళకి మీరు దీన్ని ఒప్పుకోవట్లేదు అని నిరసన వ్యక్తం చేయండి అని ఒకటి పెట్టాను చేశాను పిలుపునిచ్చారు పిలుపునిచ్చాను ఖచ్చితంగా అది కాక ఇప్పుడు నేను కొత్తగా ఇంకోటి ఏ నిర్ణయం తీసుకున్నాను అని అంటే నాలుగైదు బ్యాంక్స్ వాళ్ళతో కూడా మాట్లాడి అసలు ఫస్ట్ ఈ ర్యాపిడో లాంటివి ఆడపిల్లలకి లోన్లు ఇప్పించే ప్రయత్నం ఇప్పుడు కూడా ఆలోచించాలిగా నేను ఆ ప్రయత్నంలో ఉన్నాను ప్రస్తుతం నేను ర్యాపిడోలు ఫస్ట్ ర్యాపిడోలు ముందు ఆడపిల్లలకి ఇప్పించేటట్టు చెయ్యాలి వీటిని సో దట్ ఆడపిల్లలు ప్రశాంతంగా వాటిల్ని ఆప్ట్ చేసుకొని ఇండ్లకు వెళ్ళగలగాలి ఉద్యోగస్తులు కానీ ఎవరైనా కూడా కానీ ఇది ఫస్ట్ ఒక ఆలోచన ఇక్కడ ఇప్పుడు మనం నిరసన తెలపడానికి నేను ఇంకో నాలుగేదో ధర్నాలు చేయగలుగుతాను కానీ ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ఇలాంటి అగాత్యాలు మన దగ్గర కూడా జరుగుతూ ఉన్నాయి దీనికి పరిష్కారం కూడా వెతకాలి పరిష్కారానికి ఎవరో ఒక ఇంటెలెక్చువల్గా కూర్చోవాలి బ్రెయిన్ స్ట్రామింగ్ చేయాలి ఒక థింక్ ట్యాంక్ని ఏర్పాటు చేయాలి దీన్ని ఎలా స్త్రీని మనం స్వంతానికి స్త్రీ అనే ఒక కమ్యూనిటీకి ఆవిడ ధైర్యంగా నిలబడి తనని తాను కాపాడుకోగలదు తల్లిదండ్రులు కూడా ఒక ఐదారు మంది ఆడపిల్లల్ని కలిపి పంపించడం ఇప్పుడు అదే అడుగుదాం అనుకున్నాను అంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది కదా పేరెంట్స్ కూడా ఆడపిల్లలు బయటికి పంపించాలని అంటే భయం ఉంటుంది ఇదే కదా నాయన సమస్య తల్లిదండ్రులు కూడా ఆ జరిగిన పదిహేను ఇరవై రోజులు ఉంటారంతే ఆ తర్వాత మామూలు అయిపోతున్నాం అవ్వకూడదంటాను నేను ఓ స్కూల్లో పేరెంట్స్ ఉన్నారు వాళ్ళందరూ కలవాలకు గ్రూప్ అవ్వాలి స్కూల్ వాడికి ఏదన్నా అవసరం ఉండే పేరెంట్స్ను గ్రూప్ చేస్తే గ్రూప్ అవుతున్నారు తప్ప పేరెంట్స్ అందరూ ఒక గ్రూప్ ఎక్కడవుతున్నారు నాన్న ఏం తెలుసు ఏ స్కూల్లో ఏ ఆడపిల్ల మీద ఏ అత్యాచారాలు జరుగుతున్నాయో ఎవరు మొలస్ చేస్తున్నారో ఎవరి ఆడకూతుని కష్టపడుతున్నారో మనకి ఎలా తెలియాలి మగపిల్లల్ని కష్టపడుతుండొచ్చు ఉండొచ్చు ఇదనేది పేరెంట్స్కి ఓ పొద్దున్న స్కూల్కి పంపించేశాము బాధ్యత అయిపోయింది కాదమ్మ తల్లిదండ్రుల బాధ్యత అంటే ఇరవై నాలుగు గంటలు ఉంటుంది వాళ్ళకి వాళ్ళు మాట్లాడాలి అసలు ఇంటికి వచ్చాక ఆడపిల్లలతోటి కానీ మో పిల్లి ఏంటి పరిస్థితి ఎక్కడ పోయారు ఏం జరిగింది ఈరోజు రోజు మొత్తం ఏం జరిగింది అమ్మాయి అసలు అలా రోజు ఎక్కడ పడుకుంటోంది విషయం వాళ్ళ అమ్మా నాన్న కనిపెట్టి ఉండాల్సింది కమ్యూనికేషన్ అయితే నాన్న పిల్లలకి తల్లిదండ్రులకి కాలంలో మాట్లాడుతున్నది ఎక్కడ తల్లిదండ్రులు పిల్లలు ఇప్పుడు అభయ అని ఏ అమ్మాయి ఉందో అమ్మాయికి సంబంధించి తను ముందు రోజు డైరీలో కూడా నా గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలని ఉందని పేరెంట్స్ కూడా మాట్లాడడం జరిగింది ఒక గవర్నమెంట్ కాలేజీలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ సంపాదించడంతో మీకు తెలుసు ఒక ఈ ఉన్న పరిస్థితిలో కొన్ని లక్షల మందిలో ఆ గవర్నమెంట్ కాలేజీలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారు తన ఇంటర్ కంప్లీట్ అయింది పీజీ రాసింది పల్మనాలజీలో ఫస్ట్ ఇయర్ అయిపోయింది మహా థింక్ ఇంకొక సిక్స్ సెవెన్ మంత్స్ ఆగితే తను తీసుకొని బయటకు ఎగ్జిట్ అయిపోయి కంప్లీట్ ఫుల్ ఫుల్ఫియడ్ ఒక డాక్టర్గా రావాల్సిన వ్యక్తి సో ఇక్కడ ఆ మెడికల్ కాలేజీ వ్యవస్థ ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఇప్పటికే ప్రతి రాష్ట్రంలో కూడా అలాగే ఉన్నాయండి నాట్ ఓన్లీ వెస్ట్ బెంగాల్ అని చెప్పి చోటు అట్లా ఉన్నాయి అంటే గవర్నమెంట్ కొన్ని కోట్ల రూపాయలు ఇస్తుంది అక్కడ కొంతమంది రాబందులు ఇప్పుడు సందీప్ ఘోష్ లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఫండ్స్ మిస్గైడ్ ఇంటర్క్ట్ అవుతున్నాయి సో ఈ మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంబంధించి మీరే సూచన చేస్తారమ్మా ఫస్ట్ అది మీకు ముందు కూడా అదే మాట చెప్పాను నేను అసలు ఆడవాళ్ళకి వర్క్ చేసేటప్పుడు వాళ్లకు తగ్గ ఒక కొత్త పాలసీ ఏర్పాటు అవ్వాలి ఏ కాలేజెస్లో అయినా ఏ ఆర్గనైజేషన్స్ అయినా ఎక్కడైతే నైట్ హాల్ట్ జరుగుతుందో ఆడపిల్లలతోటి దాని పట్ల గవర్నమెంట్కే కాదు ఆ పిల్లల్ని చేర్పిస్తున్న తల్లిదండ్రులకు కూడా ఒక సీరియస్గా రిక్వైర్మెంట్ ఉండి కేసు వేయాలి మీకు సింపుల్గా ఒక మాట చెప్తాను మీకు ఇప్పుడు నీటిలో కాపీ కొట్టారు పేపర్ లీక్ అయింది కేసులు వేశారా లేదా వేశారా లేదా మరి ఎందుకు ఇక్కడ ఇట్లాంటి వాటి మీద కేసులు వేయట్లేదు అక్రాస్ ది నేషన్ అంటే ఇక్కడ జరిగింది నేను దీనికి సంబంధించి కొంత నేను యాజ్ బీయింగ్ అన్ అడ్వకేట్ నేను స్టడీ చేసిన అమ్మాయి ఇక్కడ జరిగింది ఏంటంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఏమవుతుందంటే ఇక్కడ మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ ఎగ్జిస్టింగ్ ఫ్యాకల్టీస్ చేతిలో ఉంటుంది థీరీ బార్స్ కన్నా ఈవెన్ ఈ కాలేజీలో జరిగిన సంఘటన కూడా వంద మార్కులకు సెవెంటీ మార్కులు వచ్చి పాస్ అట్టిన అమ్మాయి కూడా నేను నేను సిస్టమ్ చెప్తున్నాను సిస్టమ్ మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ ప్రాక్టికల్ మార్క్స్ అన్నాయి ఎప్పుడైతే ఈ యొక్క ఫ్యాకల్టీస్ చేతిలో ఉంటున్నాయో వీళ్ళు ఒక స్లేవ్లో బతుకుతున్నారు అక్కడ కాలేజీలో ఎందుకంటే మార్క్స్ ఎక్కడ తగ్గిస్తారో ఎక్కడ ఫెయిల్ చేస్తారో అని మీకు టీచర్తో సంబంధించింది కాదండి మీరు మళ్ళీ అలా పొరపాటు పడుతున్నారు ఒక హాస్టల్ ఫెసిలిటీ ఉండడం కానీ వాళ్ళకి రాత్రిపూట పడుకుంటే ఒక వసతి ఉండడం అనేది కానీ ఒక ఫ్యాకల్టీకి సంబంధించిన విషయం కాదు ఇది ఫ్యాకల్టీ మిస్ యూజింగ్ స్టూడెంట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ మనం అందు అందులో వెళ్ళట్లేదు ప్రస్తుతం అసలు ఈ పిల్లలు చేరినప్పుడే ఈ పిల్లలు భారతదేశం మొత్తంలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో చేరుతున్నప్పుడే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ లాయర్స్ ఉన్నారు ఆడవాళ్ళు ఎస్పెషలీ అక్రాస్ ది నేషన్ షుడ్ అప్ పుటింగ్ పిల్స్ ఇన్ అక్రాస్ ది కంట్రీ దేర్ హ్యాస్ టు బీ అ ప్రాపర్ ఆర్గనైజ్డ్ ఒక పద్ధతిగా పేపర్ మీద పెట్టి ఇది నైట్ డ్యూటీ ఆడవాళ్ళకి హాస్పిటల్స్ లో రిక్వైర్మెంట్ ఆ తద్వారా వచ్చిన ఒక కేసు వచ్చినప్పుడన్నా ముందు పడాలంటున్నాను నేను వీళ్ళందరూ ముందుకు రావాలి మీరు ఒక వ్యక్తిని వాళ్ళు టార్చర్ చేసి టార్గెట్ చేస్తారు అంటే ఈ రోజు సగం జరిగింది కాబట్టి ఆయన గురించి మాట్లాడుకున్నాం ఆల్మోస్ట్ ఇదే వ్యవస్థ అన్ని కాలేజీలో ఉండే వచ్చినప్పుడన్నా మాట్లాడకపోతే ఏం చేస్తారు అదండి మనం చెప్పాడు మన ముందు రానప్పుడు వేరే వ్యవహారం వచ్చినప్పుడన్నా ఇప్పుడు ఇదే పాద ఉస్మానియాలోనూ ఉంటుండే చాడపిల్లలకి డెఫినెట్ గాంధీలోనూ ఉంటుంది తమిళనాడులో ఉండే కాలేజీలలో ఉంటుంది ప్రతి చోట ఉంటుంది నేను అనేది ఒకటే ఇది అయినా ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఉమెన్ సెల్స్ వీళ్ళు ఏం చేయాలి ప్రతి స్టేట్ నుంచి మీకు ఒక టీం ఉంటున్నా లాయర్స్కి ఒక హైకోర్టులో ప్రతి దాంట్లో వాళ్ళదంటూ ఒక యూనియన్ ఉంటుంది లేదా వాళ్ళ ఒక విమెన్ ఆర్గనైజేషన్స్ సెల్స్ ఏదో ఉంటాయి కమ్ ఫార్వర్డ్ సో నేను చెప్పింది ఏంటంటే అక్కడ ఒక ఎన్జిఓస్ మీరు ఇలాంటి ఆర్గనైజేషన్ చేయాలంటే డెఫినెట్గా మా మా న్యాయవాదుల తరఫు నుంచి కానీ మా లాంటి సంఘాలు కూడా మీకు వచ్చే సపోర్ట్ కూడా డెఫినెట్గా చేస్తారు ఎందుకంటే ఉమెన్ యాక్టివిస్ట్గా ఉన్నారు మీరు పార్టీ పక్కన పెడితే మీరు ముందు ఉమెన్ యాక్టివిస్ట్ ఈరోజు తెలంగాణలో ఒక ఉమెన్ యాక్టివిస్ట్గా మీరు ఎంతమందిని మార్పు చేస్తారు అంటే మీ వీడియోస్ కానీ చాలామంది ప్రభావితం చేశాయి సో ఆ ధైర్యం చేసి మీతో మాట్లాడే ముందుకు వచ్చాను సో మీరు ఆ యాక్టివిటీస్ తీసుకురాగలిగితే డెఫినెట్గా మా న్యాయవాదులు కానివ్వండి ముఖ్యంగా ఇక్కడ సిటీలో నాంపల్లి కోర్టు కావచ్చు సికింద్రాబాద్ కోర్టు కావచ్చు మీ హైకోర్టులో ఉన్నాం చాలా మంది మేము వచ్చి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం బట్ ముందుకు నడిపే ఒక నాయకురాలు నాయకుడు మా కావాలి ఇప్పుడు సో మీరు యాజ్ అ ఉమెన్ బీయింగ్గా ఒక నాయకులు మీరు ముందుకు వెళ్తే డెఫినెట్గా మేము చేయడానికి అవకాశం ఉంటుంది కాకుండా మనం ఒక పని చేద్దామైతే ఎక్కడి వరకు ఎందుకు మన దగ్గర ఉన్న రెండు మెడికల్ కాలేజీల గురించే లెట్స్ టూ అ స్మాల్ సర్వే లెట్స్ స్టార్ట్ లెట్స్ ఉమన్ లెట్స్ గో పోదాం పదండి బయలుదేరదాం రెసిడెన్స్ ఎక్కడ పడుకుంటున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి డ్యూటీ డాక్టర్ల పరిస్థితి ఏంటి ఆడపిల్లలకి ఎక్కడ ఉంది వసతి ఐదు ఆరేళ్ళు చదువుతున్న మెడికల్ వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు ఒక డేట్ నిర్ణయించండి మన ఉస్మానియా అండ్ గాంధీ మెడికల్ కాలేజెస్కి రెండు వెళదాం మీరు కూడా రెండు ఒక లేడీ న్యాయవాదిని కూడా మీ వెంట తెచ్చుకోండి మనం వెళదాం సర్వే చేద్దాం రెండో హాస్పిటల్స్లోనూ తద్వారా ఒక ఫస్ట్ ఒక రిక్వెస్ట్ మనం హెల్త్ మినిస్టర్ కి చీఫ్ మినిస్టర్ కి పెడదాం ఇక్కడ వాళ్ళు రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అయ్యారు ఒక టైం ఇద్దాం రియాక్ట్ అప్రోచ్ నుంచి మొదలు పెడతాం ఎందుకు ఏమంత సమస్య ఉంది ఒక స్థానం ఇచ్చి ఒక ఒక ప్లేస్ ఇచ్చి వాళ్ళకి సెక్యూర్డ్గా రాత్రి పూట ఆడపిల్లలకి పడుకోవడానికి ఒక స్థలం ఇచ్చి ఎందుకు చెయ్యలేరు ఇదే కాదు మీరు మెడికల్ మెడికల్ కాలేజెస్కి కి వెళితే ర్యాగింగులు గింగులు చాలా ఉన్న సమస్యలు ఇక్కడ ఇది ఎలాగో ఒక అన్యాయంగా ఒక ఆడకూతురు వెస్ట్ బెంగాల్లో ఇబ్బంది పడింది కాబట్టి దీన్ని మనం తెలంగాణ రాష్ట్రం నుంచి మొదలుపెడతాం మీరు నిజంగా ఇది అనుకున్నట్టుగా చేయగలుగుతామా మీరు ఒక ఒక వైద్య సంస్థకు ఉన్నారు ఒక వైద్య సంస్థకి అధినేతగా ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా ఇది ఒక మంచి మార్పు కదా నంది నేను వైద్య సంస్థకి ఉన్నా లేకపోయినా కూడా చేస్తాను ఎందుకంటే నేను ముందు స్త్రీని కదా మా సుమన్ టీవీ యాజమాన్యం కూడా మనకు అందుబాటులో ఉంటుంది సో ఇది నేను నిర్ణయించుకోండి ఒక తారీఖు నిర్ణయించుకొని మా వాళ్ళకి చెప్పండి ఒక రోజు గాంధీ మెడికల్ కాలేజ్కి వెళదాము అక్కడ ఆడపిల్లలందరినీ సర్వే చేద్దాము మూడు స్థాయి లెవెల్ని ఒకటి మెడికల్ గ్రాడ్యుయేషన్ వాళ్ళని ఒకటి ఆ పైన రెసిడెన్సీలో ఉన్న వాళ్ళని అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ చేస్తున్న వాళ్ళని డ్యూటీ డాక్టర్స్ని ఇలా మనం అందరినీ కూడా ఒక పది పదిహేను మందిని ఇంటర్వ్యూ చేసి వాళ్ళు ఎక్కడ పడుకుంటున్నారు ఏంటి ఆ ఏరియాని కూడా మనం చెక్ చేసి వాళ్ళకి ఏమి ఉంది అని విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ లెట్స్ ద చీఫ్ మినిస్టర్ ఇన్ ద మెడికల్ ద హెల్త్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ పాటు మీ ఇలాంటి వాళ్ళు ముందుకొస్తారు అని అంటే కనుక లెట్స్ డూ ఇట్ లెట్స్ టేక్ ఇట్ మిషన్ బిగిన్స్ ఉంటాం ఎందుకంటే మీరు చేస్తున్న కార్యక్రమాలు నిజంగా ఉమెన్ ఉమెన్ గురించి ఆలోచించే వాళ్ళు ఈ రోజు ఉన్నటువంటి మన సొసైటీలో నేను చెప్తున్నానండి నేను ధైర్యం చేస్తున్నాను కెమెరా ముందు మాట్లాడడానికి కూడా నిజంగా అభినందించాల్సింది చాలా బాగా చేస్తున్నారు అయితే ఇది ఈ రోజు ఏదైతే యాజ్ అభయ గురించి అవుతుందో ఒక నాందికి మార్పు జరగాలి ఆ మార్పు మిషన్ మొదలు పెడదాం ఇంకా మేడం గారు కూడా ఆల్రెడీ డిసైడ్ చేసేస్తారు మిషన్ అభయ ప్రోగ్రామ్ మిషన్ డాక్టర్ అభయ లెట్స్ డూ దిస్ రన్ చేయండి దీన్ని నేను ముందు నిలబడతాను దీన్ని థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా సంతోషం చాలా మంది అభియాకి జస్టిస్ జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు మాధవి లత గారు మాట్లాడినటువంటి మాటల ప్రకారం కనుక మనం చూస్తే అక్కడ గవర్నర్ పాలన వస్తే బాగుంటుంది అనుకున్నటువంటి ఆలోచన కూడా చెప్పడం జరిగింది అండ్ దీనికి సంబంధించినటువంటి వాటిల్లో త్వరగా కేంద్రం కూడా ఒక సూక్ష్మ ఆలోచనతో కూడుకున్నటువంటి ఒక్కొక్క జస్టిస్ని రైట్ జస్టిస్ని ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది ఎవరున్నా సరే వీ వాంట్ జస్టిస్ వీ డిమాండ్ జస్టిస్